Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిజ్ఞ అడ్డంకిగా మారిందా? ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉగ్రరూపంతో ఊగిపోతే తాను తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఇది గౌరవ సభ కాదని, కౌరవ సభ అంటూ ప్రాస బాగుందని గొప్పగా వాడేశారు. సీన్ కట్ చేస్తే అప్పట్లో చేసిన ప్రతిజ్ఞే ఇప్పుడు పొత్తుల విషయంలో అడ్డంగా నిలిచింది. రాజకీయంగా చంద్రబాబు జీవితం క్లైమాక్స్కు చేరుకుంటోంది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి 75 అవుతుంది. అంటే వయస్సు పరంగా వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరివి కావచ్చు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సీఎం కాకపోతే పార్టీ పరంగా కొడుకు విషయంలో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తప్పవు. ఏపీలో పార్టీ పరిస్థితి తెలంగాణలో లాగే అయిపోవడం ఖాయం. కొడుకు భవిష్యత్తు బాగుపడాలంటే ముందు పార్టీ పరిస్థితి బాగుండాలి. ఇందుకనే పొత్తుల విషయంలో చంద్రబాబు ఇంతగా వెంపర్లాడుతోంది. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టేంత సీన్ లేదని ఎప్పుడో తేలిపోయింది. పొత్తు పెట్టుకుంటే జనసేనతో మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడే గతంలో తాను చేసిన ప్రతిజ్ఞ ప్రతిబంధకంగా తయారైంది. ఎలాగంటే ముఖ్యమంత్రి కుర్చీ మీద చంద్రబాబు ఎలా కన్నేశారో పవన్ కూడా అలాగే కన్నేశారు. అందుకనే పదే పదే రాబోయే ఎన్నికలలో తాను ఎవరి పల్లకి మోసేది లేదని, ఎలాంటి త్యాగాలు చేసేది లేదని చెబుతుంది. ముఖ్యమంత్రి కానప్పుడు చంద్రబాబుకు జనసేనతో పొత్తు అవసరమా అని తమ్ముళ్ళు గైమ్ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో వార్ వన్ సైడే అని, ఎన్నికలు ఏకపక్షమే అని చంద్రబాబు చెబుతున్నది సొల్లు కబుర్లే అని అందరికీ తెలుసు. జగన్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఉందో లేదో తెలియదు, కానీ మళ్ళీ చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చే ఉద్దేశంలో జనాలు లేరన్నది మాత్రం వాస్తవం. మరి ఈ పరిస్థితుల్లో జనసేనతో పొత్తు ఏ పద్ధతిలో పెట్టుకోవాలనే విషయం చంద్రబాబులో అయోమయాన్ని పెంచేస్తోంది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి విషయంలో ప్రతిజ్ఞ చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఏదో పద్ధతిలో సర్దుకుని పోయేవారేమో. చూద్దాం చివరికి ఏమవుతుందో.